మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి ప్రారంభించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఏడాది పాటు వాయిదా పడిన నేపథ్యంలో అక్కడి నుంచే కొనసాగించడం సరైంది కాదన్నారు. ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదన్నారు. దీన్ని పునరాలోచించుకోవాలని కోరారు. నామినేషన్ ప్రక్రియ గతంలో ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే ప్రారంభించడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా కనిపించడం లేదు. వాస్తవంగా సుమారు సంవత్సరం క్రితం ఎన్నికలు నిర్వహించినప్పుడు అప్పుడు జరిగిన అవకతవకలు, అప్పుడు జరిగిన దౌర్జన్యాలు, కోవిడ్ పరిస్థితులు, వీటికి అనుగుణంగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ పక్షాలు అందరం కూడా స్వాగతించాం. కానీ దాదాపు సంవత్సరం తర్వాత ఇన్ని రోజుల్లో జరుగుతున్న ప్రక్రియ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీ క్షేత్రస్థాయిలో అనేక దౌర్జన్యాలకు పాల్పడింది. అభ్యర్థులు మభ్యపెట్టారు, ఓటర్లను మభ్యపెట్టారు, చాలా చోట్ల దౌర్జన్యాలకు పాల్పడ్డారు, విత్డ్రాల్ చేయమని బెదిరించారు. వీటన్నింటినీ మనం మర్చిపోయి సంవత్సరం తర్వాత ఆగిన చోటే మరి మరొకసారి మనం ప్రారంభించడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందనే నమ్మకం మాలో కనపడడం లేదు. జనసేన పార్టీ తరఫు నుంచి మేము విన్నపించేది ఏంటంటే, దయచేసి దీన్ని పునరాలోచించండి. ఇది అవసరం. ప్రజాస్వామ్యం నిలబెట్టాలనుకున్నప్పుడు పార్టీ పరంగా సింబల్ పరంగా జరుగుతున్న ఈ ఎన్నికని మరొకసారి మీకున్న వెసులుబాటుతోటి మీకున్న చట్టాలని మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుని అందరికీ సమానంగా అవకాశం కల్పించే విధంగా ఈ ప్రక్రియని మరొకసారి ప్రారంభించాలని మేము భావిస్తున్నాం.